అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా తెలంగాణ వ్యాప్తంగా మందుబాబులందరికీ కూడా రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం అయితే కనుక తీసుకున్నారు వాళ్ళందరికీ కూడా ఒక నిజంగానే షాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇవన్నీ మూసివేయబోతున్నారు ఏంటి అని అప్డేట్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి నేను చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే మన ఛానల్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని ఒక లైక్ కూడా చేయండి ఇంక అయితే వెళ్ళిపోదాం డ్రగ్స్ చలాని చలామణిపై అయితే కనుక ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు మరోవైపు బెల్ట్ షాపులు మూసివేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా గ్రామాల్లోని బెల్ట్ షాపుల కారణంగా యువత చిన్నారులు మద్యానికి బానిసనవుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష బెల్ట్ షాపులను నిషేధించాలని ప్లాన్ చేస్తోంది ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష బెల్ట్ షాపులు అయితే కనుక మూసివేయడానికి ఈ ప్రభుత్వం అయితే కనుక ప్రయత్నిస్తోంది ముందు బెల్ట్ షాపులు లెక్క తేల్చి వాటి వల్ల ఉన్న దుష్పరిమాణాలు లేకుండా చేసేందుకు గ్రామాల్లో ఈ లెక్కల దందాన్ని బంద్ చేపించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను మూసివేస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారంటీలు నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు ఇంకా రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని బెల్ట్ షాపులపై ఉన్నతాధికారులు రిపోర్ట్ రూపొందించాలి రాష్ట్రంలో మొత్తం రెండు వేల ఆరు వందల ఇరవై వైన్ షాపులు ఉన్నాయి ఇక తెలంగాణ రా మొత్తం చూసినట్లయితే కనుక పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా ఒక్కొక్క గ్రామంలో ఐదు నుంచి వరకు బెల్ట్ షాపులు ఉన్నాయి ఆ లెక్కను చూస్తే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉంటాయని అయితే చెప్తూ ఉన్నారు పలుచోట ఈ బెల్ట్ షాపుల్లో నిరంతరం మద్యం విక్రయాలు జరుగుతాయి వీటి కారణంగా యువతతో పాటు విద్యార్థులు చెడు మద్యానికి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మరోవైపు బెల్ట్ షాపుల వల్ల రాష్ట్రానికి ఆదాయం కూడా తగ్గుతుంది సో బెల్ట్ షాపులు క్లోజ్ చేసేలాగా వాటిపై ఉప్ ఉక్కుపాదం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ అయితే మొదలుపెట్టింది అలాగే డ్రగ్స్ పై కూడా ఈ యొక్క సంచలన నిర్ణయం అయితే తీసుకుంటున్నారు అవన్నీ కూడా కంట్రోల్ చేసేలాగా ఆక్టోపస్ రాష్ట్రంలో గ్రే టీ టీటీఎస్ నాబ్ని అయితే తీర్చిదిద్దాలని అయితే పేర్కొన్నారు సో ఈ దీనికి సంబంధించి పోలీస్ శాఖకు చెందిన వివిధ ఉన్న విభాగాల ఉన్నతాధికారులు అయితే హాజరయ్యారంటే ఒక జ మీటింగ్ జరిగింది సో రేవంత్ రెడ్డి ఇలాంటి సంచలన నిర్ణయాలు అయితే కనుక తీసుకుంటూ ఉన్నారు నిజంగా బెల్ట్ షాపులు మూయడం అనేది ఒక విధంగా చాలా మంచి నిర్ణయం చెప్పుకోవాలి